దొంగరెడ్డి ఆయన సవాల్ ఇస్తున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇసుకలో 2 కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు. ఓకే, రోజుకి మీ ఎక్సైజ్ శాఖ మంత్రికి నేను సవాల్ ఇస్తున్నా, మద్యంలో జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇంకో 2 కోట్లు దొబ్బుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రూమ్లో అంటండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, రూమ్లో ఏముండదంట, క్యాల్కులేటర్ ఉంటుందంట. క్యాల్కులేటర్ ఎవరైనా వస్తే ఇసుక ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, అరే వాటాలో 2 లక్షలు తక్కువ వచ్చినా 2 లక్షలు పట్టుకురా అంటాడు. జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద క్యాల్కులేటర్ ఉంటుందండి, అంతే బట్టలు తగడా నొక్కుతాడు. ఈరోజు నాకు 4 కోట్ల 20 లక్షల 22 లక్షల 50 వేల రూపాయలు రావాలి, వీళ్ళు 4 కోట్లు ఇచ్చారు, 22 లక్షలు పట్టుకురారా అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో ఎన్నిటిమైన మేము పోరాడుతున్నాం స్వామి, అందుకే మా తల్లిని అవమానించారు, చివరికి నా భార్యను అవమానించారు. నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు తీసుకొస్తారు, చెప్పిన కౌన్సిల్లో అరే నేనే ఫ్రేమ్ కట్టిస్తారా, ఎందుకు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు, మూసేసిన నెలకి నేంటో చేయిస్తాడు, అదేంటో నాకు అర్థం అవుతుంది. ఎవడు ఉండడు అక్కడ, ఇంకా చేయిస్తా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళిందా, 2 గంటల మేము అంటే ఎంత పిల్లి వాడో తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, ఇంకేం చేయలేడు ఆయన, అంత పిరుకోడు ఈ ప్యాలెస్ పిల్లి. ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టాం అని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి, ఈ పనికి మాలిన పప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం ఏం తినేసాడు, పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలిన కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు, చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంటవే, దద్దమ్మవే, చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు, పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు చూపాడు, వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు, ఎక్కడ చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు, చిన్నాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, కారులో ఉన్నా డయాస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. వీడు అద్దం ముందు నుంచొని వీడు ఇది ఊపుకుంటాడు, ఈ పనికి మాలను పొప్పాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడుతాం. ముఖ్యమంత్రి గారిని పబ్జి ఆడాడంట, నిన్న కంప్యూటర్ క్యాల్కులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది, లెక్కల మీద ఎంత వద్దని లెక్కలు చూసుకుంటాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోను మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనాన్ని అడుగుతున్నాను నేను, ఎవడో చూపించలేడు, ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేతితో. మా పార్టీలో, మా పార్టీ హౌస్లో, మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి, మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు. ఇప్పుడు ఏం చెబుతాడు వాడు? క్యాల్కులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట. శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని, శాండ్ మీద
750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పబ్జి గేమ్ ఆడతారండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే. ఏం గేమ్ అది? ఫుట్బాల్ ఆడతాడు. ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు. ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం, ఎంతమంది బాల్ చేసినా కూడా ఇది ఏంటి తన్ని ఎత్తున్నాడు, మన బతుకులు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి? పొలిటికల్ ఫుట్బాల్. ఏమైపోయారు నా కొడుకులందరూ? చెట్టుకోవడం పుట్టుకోవడం 0%, 3%, 1%. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ 3 ప్రాంతాలని సమానంగా చూడాలి, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.